గంగపుత్రులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరిలో గంగపుత్రులు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మంత్రి తలసాని డబ్బు మదంతో భూములు కబ్జాలు పెడుతూ కేసీఆర్ మెప్పు కొరకు చూస్తున్నారని మండిపడ్డారు. చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారి గెప్పు కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అలవాటు శ్రీనివాస్ యాదవ్ కబర్దార్ చెప్తున్నాను. పెద్దవార్థం పెట్టుకుంటే పుట్టగలు ఉండవు, దాన్ని వెంటనే విడ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకోవాలి. ఆ మంత్రి గారితో మా సంబంధం లేదు, ఆయన అహంకారం ఎక్కువన్నది. ఒక్క గొర్రె పిల్ల పంతలే నిన్న సాగర్ ఎలక్షన్ రాగానే గొర్రె పంచుతున్నాను మలబోయినాడు. రెండేళ్ల కింద ఎదిపోయినా ఎదికేయలేదు యాదవ్. ఏ కులం చెప్పలేదు కానీ గంగపుత్రుని వాళ్ళని కించపరచడానికి మాత్రం తీవ్రంగా